హ్యూమన్ రీప్రొడక్షన్ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ ఒక జీవి తనలాగా ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియ పద్ధతినే రీప్రొడక్షన్ అని నిర్వచించవచ్చు ఆ సంతతి పెరిగి పరిపక్వ దశకు చేరుకొని తిరిగి కొత్త సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి తరతరాలుగా ఒక జాతి మనుగడను సాధ్యమగునట్లు చేయుటకు ప్రత్యుత్పత్తి తోర్పడుతుంది రెండు జనకాలు ఆపోజిట్ సెక్స్ ప్రత్యుత్పత్తి పద్ధతిలో పాల్గొని స్త్రీ పురుష సంయోగ బీజాలు కలయిక జరిగితే ఇటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు ఫలదీకరణం ఫెర్టిలైజేషన్ స్త్రీ మరియు పురుషుల బీజ కణాలే కలయికనే ఫలదీకరణం ఫెర్టిలైజేషన్ అంటారు ఇది లైంగిక ప్రత్యుత్పత్తికి ఆధారం స్త్రీ మరియు పురుషుల బీజ కణాలు కలయిక ద్వారా సంయుక్త బీజం జైగోట్ ఏర్పడుతుంది ఇది తరువాత కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది మానవుడిలో జరిగే ప్రత్యుత్పత్తి సంఘటనలు బేసిక్ ఈవెంట్స్ ఇన్ హ్యూమన్ రీప్రొడక్షన్ బీజ కణాలు ఏర్పడటం గ్యామెటోజెనిసిస్ శుక్ర నివేశనం ఇన్సెమినేషన్ ఫలదీకరణం ప్లాస్టోనిస్ట్ పెరుగుదల పిండ చక్రాభం ఏర్పడుట గర్భావధి ప్రసవం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే అనేక లైంగిక అవయవాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి అవి ఒక జత ముష్కాలు అనుబంధ గ్రంథులు అనుబంధ నాళాలు బాహ్య జననాంగాలు టెస్టీస్ ఆర్ టెస్టికల్స్ ముష్కాలు ఒక జత అండాకార ముష్కాలు ఉదర కుహరం బయట ముష్క గోణి స్క్రోటల్ శాక్లో వేలాడుతూ ఉంటాయి స్క్రోటల్ శాక్ శుక్రకణోత్పత్తికి కావలసిన టెంపరేచర్ను అంటే బాడీ టెంపరేచర్ కంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 2.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉండేటట్లు సహాయపడుతుంది ప్రతి ముష్కం 4 to 5 సెంటీమీటర్స్ పొడవు 2 to 3 సెంటీమీటర్స్ వెడల్పుతో ఉంటాయి ప్రతి ముష్కంలో సుమారు 250 ముష్క లంబికలు టెస్టిక్యులర్ లాంబ్యూల్స్ ఉంటాయి ప్రతి లంబికలో 1 నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పాదక నాళికలు సెమినిఫ్యూరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి సెమినిఫ్యూరస్ ట్యూబ్యూల్స్ దాని లోపలి భాగంలో స్పెర్మటోజోవా మరియు సెర్టోలి సెల్స్ అని పిలువబడే రెండు రకాల రెండు కణాల ద్వారా ఆవరించి ఉంటుంది ప్రైమరీ స్పెర్మటోసైట్స్ క్షయకరణ విభజనం చెంది స్పర్మ్స్ ను ఏర్పరుస్తాయి శుక్ర మాతృక కణాల మధ్య సెర్టోలి సెల్స్ అనే పోషక కణాలు ఉంటాయి శుక్రోత్పాదక నాళిక బయట ఉన్న ప్రాంతాలను మధ్యంతర ప్రదేశాలు అంటారు ఈ ప్రదేశాలలో లీడింగ్ సెల్స్ అనే ఇంటర్స్టీషియల్ సెల్స్ ఉంటాయి లీడింగ్ సెల్స్ ఆండ్రోజెన్స్ అనే పురుష బీజ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మరియు స్రవిస్తాయి ఎపిడిడైమిస్ ముష్కం నుంచి శుక్రనాళికలు బయటకు వచ్చి సన్నని ముష్క పరాంతతలం వెంబడి చుట్టలు చుట్టుకొని ఉన్న నాళంలోకి తెరుచుకుంటాయి ఈ నాళాన్ని ఎపిడిడైమిస్ అంటారు ఎపిడిడైమిస్ యొక్క ప్రధాన విధి ఏమిటంటే పరిపక్వత కోసం శుక్ర కణాలను నిల్వ చేసి దాన్ని వ్యాసా డిఫెన్సియాకు రవాణా చేస్తుంది ఇది 3 టైప్స్గా విభజించవచ్చు 1 సిరో ఎపిడిడైమిస్ హెడ్ ఆర్ క్యాపుట్ ఎపిడిడైమిస్ ఇది పరిపక్వతకు సిద్ధమయ్యే వరకు శుక్ర కణాలను నిల్వ చేస్తుంది 2 మధ్య ఎపిడిడైమిస్ బాడీ ఆర్ కార్పస్ ఎపిడిడైమిస్ ఇక్కడ శుక్ర కణాలను పరిపక్వం చెందుతుంది 3 పుచ్చ ఎపిడిడైమిస్ క్యాడా ఎపిడిడైమిస్ ఇది పరిపక్వం చెందిన శుక్ర కణాలను నిల్వ చేస్తుంది శుక్రవాహికలు వ్యాసా డిఫరెన్షియా శుక్రవాహికలు ఎపిడిడైమిస్ నుంచి శుక్ర కణాలను స్కలన నాళాలకు రవాణా చేస్తుంది శుక్రవాహిక సన్నగా పొడవుగా ఉండే ఖండరయుతమైన నాళం ఇది క్వాడా ఎపిడిడైమిస్ నుంచి బయలుదేరి వాంక్షణ నాళం ద్వారా ఉదర కుహరంలోకి ప్రవేశించి మూత్రాశంపై నుంచి సిక్యంలా మారి శుక్రాశయం సెమినల్ వ్యాసికల్ నుంచి వచ్చే వాహికతో కలిసి ఎజాక్యులేటిస్ డక్ ఆర్ డక్టస్ ఎజాక్యులేటోరిస్ ను ఏర్పరుస్తుంది ప్రసేకం యురేత్ర పురుషులలో ప్రసేకం మూత్ర జననేంద్రియ వాహికలు కలిసి ఏర్పడిన అంత్యనాళం ప్రసేకం మూత్రాశయం నుంచి ప్రారంభమై మేహనం ద్వారా వ్యాపించి యురేత్రల్ మీటస్ అనే రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది మేహనం పీనస్ మేహనంలో నిలువుగా ఉన్న 3 స్పంజికా కణజాలపు స్తంభాలు ఉంటాయి అవి కార్పోరా కెవెర్నోసా అనే 2 పృష్ఠభాగంలోని స్తంభాలు 3 కార్పస్ ప్యాంజియోజం ఉదర భాగంలో ఒక స్తంభం ఉంది మేహనం మూత్రనాళంగానే కాకుండా స్త్రీజీవి యోనిలో శుక్ర ద్రవాన్ని విడుదల చేసే ప్రవేశ్యాంగం ఇంటర్మీడియట్ ఆర్గాన్గా కూడా పనిచేస్తుంది ఉల్బి బల్బులాగా ఉన్న మేహనం చివరి భాగాన్ని
గ్లాన్స్ మేహనం, గ్లాన్స్ పీనిస్ అని, దాన్ని ఆవరించి వదులుగా ఉన్న చర్మం ముడితను ముందు చర్మం, ప్రెఫ్యూస్ అని అంటారు. పురుష అనుబంధ జననేంద్రియ గ్రంథులు, మేల్ యాక్సెసరీ జెంటిల్ గ్లాన్స్. పురుష అనుబంధ గ్రంథులు వరుసగా ఒక జత శుక్రాశయాలు, ఒక పౌరుష గ్రంథి, బల్బో యురేత్రల్ గ్లాండ్. శుక్రాశయాలు సెమినల్ వ్యాసికల్స్, ఇవి జత నాళాకార గ్రంథులు, మూత్రాశయానికి పరాంత క్రింది భాగంలో ఉంటాయి. ఇవి ఆ వైపు శుక్రవాహికలోకి తెరుచుకుంటాయి. ఇవి సుమారు 60% సెమినల్ ఫ్లూయిడ్ను స్రవిస్తాయి. ఇది చిక్కగా క్షారయుతంగా ఉండి ప్రక్టోస్, ప్రోటీన్స్, సిట్రిక్ యాసిడ్, కార్బన్ ఫాస్ఫేట్, పొటాషియం, ప్రోస్టాగ్లాండిన్స్ మరియు విటమిన్స్లను కలిగి ఉంటుంది. ప్రక్టోస్ శుక్రకణాలకు ప్రధాన శక్తి వనరుగా పనిచేస్తుంది. పౌరుష గ్రంథి పోస్టేట్ గ్లాండ్. ఈ పౌరుష గ్రంథి మూత్రాశయం యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది. మానవుడిలో పౌరుష గ్రంథి శుక్రద్రవం సెమెన్లో 15-30% భాగాన్ని స్రవిస్తుంది. దీని స్రావం తేటగా స్వల్ప ఆమ్లత్వంతో ఉండి శుక్రకణాలను ఉత్తేజపరచడంలో, పోషణ అందించడంలో సహాయపడుతుంది. బల్బో యురేత్రల్ గ్రంథులు లేదా కౌపర్ గ్రంథులు. ఒక జత బల్బో యురేత్రల్ గ్లాండ్స్ లేదా కౌపర్ గ్లాండ్స్ పౌరుష గ్రంథి కింద ప్రసేకానికి ఇరుపక్కల బఠానీ గింజ పరిమాణంలో ఉంటాయి. ఈ గ్రంథులు స్రావం స్రవించబడి ప్రసేకంలో మూత్రం వల్ల కలిగిన ఆమ్లత్వాన్ని తటస్థీకరించి మేహనం చివరకు జారేటట్లు లూంబ్రికెంట్గా చేస్తుంది. ఇది శుక్రద్రవానికి క్షారత్వాన్నిచ్చి యోని ఆమ్లత్వాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది.